ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఋషులందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఆ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషివాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని విషయాలను ఈరోజు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మహర్షులు అందించినటువంటి సంస్కృతిలో, వేదములు మొదలుకుని పురాణముల్లో కూడాను అప్పటికే మన నాగరికత ఎంత అభివృద్ధి సాధించింది అనేది తెలుస్తుంటుంది. రకరకాలైనటువంటి వృత్తుల వారు, వారి యొక్క గొప్పతనము కూడా వేదాదుల్లో ప్రస్తావన చేయబడుతున్నది. ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయదారులు, అదేవిధంగా వృత్తి పనివారైనటువంటి అనేక రకాలైనటువంటి నిపుణుల్ని దేవతాస్వరూపాలుగా భావించి నమస్కరించడం కూడా మనకి వేదంలో కనబడుతుంది. నమః కర్మారేభ్య కులాలేభ్యశ్చ భో నమః అనొక మంత్రం మనకి రుద్రంలో ఉన్నది. అంటే కమ్మరి కుమ్మరి మొదలైన వారి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము అనే దాని యొక్క భావం. అంటే హిందూ మతం ఏదో పూజలు చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, లేదా పాలన చేసుకునేటువంటి వర్గాలకు మాత్రమే కాకుండా శ్రమజీవులకు సంబంధించినది అని అర్థమవుతుంది ఇక్కడ. అంటే హిందూ మతంలో ఒక వృత్తి, ఒక పనివారు వారికి సంబంధించిందే కాదయ్యే హిందూ మతం, అన్ని రకాల కులాల వారు, అన్ని రకాల వృత్తుల వారు, అన్ని రకాల వర్ణాల వారికి కలిపి హిందూ మతం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే హిందూ ధర్మంలో అన్ని కులాల వారిని కూడాను భగవత్ స్వరూపంగానే భావన చేసి నమస్కరించారు. అదే సమయంలో ఏ కుల వృత్తులకి కానీ, అదేవిధంగా ఏ నైపుణ్యానికి కానీ దాని మర్యాద అనుకుంటుంది. అందుకే ఒకరు తమ వృత్తిని గౌరవించుతూ దాన్ని పాటిస్తూ ఇంకొక వృత్తిని చూసి అయ్యో అది దీనికంటే గొప్పది కదా దానివైపు వెళ్ళాలి అని భావించడం కూడా తప్పే. అదేవిధంగా ఇది నాది గొప్ప పని, వాడి తక్కువ పని అని తక్కువ వృత్తిలో వారిని అణచివేయడము తప్పే. ఈ రహస్యాన్ని మన కృష్ణ పరమాత్మ గీతలో చెప్తూ దివ్యమైన ఒక మాట చెప్పాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్. స్వధర్మం విగుణంలా కనబడ్డప్పటికీ కూడా దాన్ని అనుష్ఠించడం చాలా మంచిది, పరధర్మం కంటే స్వధర్మాన్ని అనుష్ఠించడం గొప్పది అని చెప్పారు. ఎందుకంటే సృష్టిలో దేని ప్రత్యేకత, దేని ప్రయోజనం దానిదే. సమాజంలో ఒకరి వల్ల ఒకరు జీవిస్తూనే ఉంటారు. ఎవరి అవసరం పడితే వారే భగవంతునిగా కనబడుతూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని లేదా సనాతన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కొన్ని మాటలు అంటున్న వారికి మనం సమాధానం చెప్పాలి అంటే ముందు మనకు మన సనాతన ధర్మంపై అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఆలయంలో ఒక అర్చకులు ఉంటారు, కానీ అర్చకుల కోసమే ఆలయం కాదు. ఆలయం దేనికున్నది అంటే మొత్తం దేశక్షేమం కోసం ఉన్నది. ఆలయంలో జరిగే అర్చనల సంకల్పాలు మనం పరిశీలించినప్పటికీ కూడా దేశక్షేమం, లోకక్షేమం, ప్రకృతి క్షేమం, ఆ రాజ్యంలో లేదా ఆలయం ఉన్నటువంటి గ్రామంలో నగరంలో ఉన్నటువంటి చాతుర్వర్ణ్యాల వారు, అన్ని మతాల వారు క్షేమంగా ఉండాలని సంకల్పంలోనే చెప్తారు. దానికి సంబంధించిన విధానాలు, దానికి సంబంధించిన పూజలు, ప్రకృతి శక్తులు, గ్రహశక్తులు, వాటిని శాంతిపరచడం, అక్కడ దేవతాలయంలో ఉండేటువంటి మంత్రము యంత్రము ఏ నియమాలతో ఉన్నాయో ఆ నియమాలను అనుసరించి ఆరాధించడం, ఈ పద్ధతుల్లో జరుగుతున్నది మొత్తం లోకక్షేమం కోసమే. అందుకే కేవలం అర్చకుల కోసం ఆలయం కాదు, ఆలయం లోకక్షేమం కోసం. ఆలయంలో ఉన్న దైవశక్తిని పరిరక్షించే బాధ్యత తీసుకుని ఆ దైవశక్తిని నియమించేటువంటి పద్ధతుల్లో ఎలా ఉండాలో అలా ఉంటూ ఆ నియమాలు పాటించే వాళ్ళు ఎవరో వాళ్ళని అర్చకులు అని అంటారు. అయితే కేవలం అర్చకులు మాత్రమే ఆలయం మీద ఆధారపడి ఉండరు. ఆలయం ఎందరికో పోషణ కల్పిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పూజారిత్వం వృత్తి కాదు. ఎందుకంటే రకరకాల వృత్తులు పరీక్షలు రాసి వాటితో మార్కులు తెచ్చుకొని వాటిని అనుసరించి ఆ వృత్తుల్లో ప్రవేశించవచ్చు. కానీ అర్చకత్వం అలాంటి ఒక వృత్తి కాదు. అర్చకుడికి తాను చేసే పనిలో నైపుణ్యం అవసరమే, ఆగమశాస్త్ర నైపుణ్యం అవసరమే. కనుక ఆగమశాస్త్రాల్లో పరీక్షలు రాసేసినంత మాత్రాన వారందరూ అర్చకులు అయిపోవచ్చని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాటి వెనకాల ఒక పరంపర ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యవస్థను తీసేయడం సులభమే పై పైన ఆలోచించి, కానీ లోపల అర్థం చేసుకోవడం సానుభూతి ఉండాలి, అదేవిధంగా సంస్కారం ఉండాలి, వైషమ్య ధోరణి ఉండకూడదు. ఒక వైమనస్యం లేనటువంటి సౌమనస్య ధోరణితో ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుందంటే అర్చకాది వృత్తుల వెనకాల ఒక పరంపర ఉంటుంది. అది కేవలం పుస్తకాలు చదువు, ఆగమశాస్త్రాలు చదువు, పూజా విధానాలు నేర్చుకుంటే సరిపోదు. ఆ తండ్రి తాత వీళ్ళందరూ అనుష్ఠిస్తూ వస్తారు. దానికి తగ్గ ఇంట్లో సదాచార పరంపర, ఋషి పరంపర, గోత్ర పరంపర ఇవన్నీ ఉంటాయి.
అటువంటి వాతావరణంలో అటువంటి గృహ పర్యావరణంలో పెరిగినటువంటి వారికి కేవలం ఆగమశాస్త్రం మాత్రమే కాకుండా సంపూర్ణంగా ఆలయాన్ని ఎలా చూడాలి, దేవతను ఎలా చూడాలి అనేది అర్థమవుతుంది. అందుకు ఏదో కొంతసేపు చదివి కొంతసేపు పరీక్ష రాసి ఆ కొంతసేపటితో అర్చకత్వం చేస్తామంటే కుదరదు. అటువంటి అర్చనాకత్వ జీవన విధానం ఒకటి ఉంటుంది, ఆ జీవన విధానాన్ని జీవించాలి. అంతేకాదు అటువంటి వారు వేదములు చదివి శాస్త్రములు చదివి అవన్నీ క్షుణ్ణంగా గుర్తుపెట్టుకుని ఆ ప్రతిభా పాఠవాళ్ళతో వాళ్ళు ధారణాశక్తితో ఆరాధన చేస్తున్నారంటే అందులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని జ్ఞానాన్ని మనం గౌరవించాలి. అన్ని కులాల వారి అన్ని వర్ణాల వారి హితం కోరుతున్న హిందూ మతంలో అన్ని వర్ణాల వారు హిందూ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళ అనుగ్రహం పొందుతూనే ఉన్నారు. అందుకే మన వెంకటేశ్వర స్వామి మొదలైన ఆలయాలకి బడుగు వర్గాలు మొదలుకొని అగ్రవర్గాల వరకు అందరూ భక్తులు ఉన్నారు, అందరినీ స్వామి అనుగ్రహిస్తున్నాడు. ఇన్ని కులాలకు గొడుగునిచ్చి రక్షిస్తున్న హిందూ ధర్మానికి నమస్కరిస్తూ స్వస్తి. ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని ఈరోజు కొంత తెలుసుకుందాం. మహోదరైతి ఖ్యాత బ్రహ్మజ్ఞాన ప్రకాశక మోహాసురస్య హంతాయం ఆఖువాహనగ స్మృత. పవిత్రమైన భాద్రపద మాసంలో గణేశుని మనం అనేక నామధేయాలతో వ్యవహరిస్తూ ఉంటాం. ఈ రోజున మనం ఈ శ్లోకం ద్వారా ఆ గణేశుని మహోదరుడు అనేటువంటి పేరుతోటి, లంబోదరుడు మహోదరుడు అని ఆయనకు పేరు, ఒక అతి బృహత్తరమైనటువంటి ఉదరం అన్నమాట. మనం పూర్వం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ ఉదరంలో ఆయన అనంతకోటి బ్రహ్మాండాలని చక్కగా కడుపులో పెట్టుకుని రక్షించేటువంటి బ్రహ్మతత్వం ఆయన. అందుకని మహోదరైతి ఖ్యాత బ్రహ్మజ్ఞాన ప్రకాశక, సమస్త లోకాలకు కారణభూతమైనటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మతత్వ జ్ఞానం మనకు కలగాలి అంటే బ్రహ్మ ద్వారానే కలగాలి. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, రూపరహితమైన, గుణరహితమైన, నామరహితమైన, అన్ని రకాలైనటువంటి వ్యవహారాలకు అతీతమైనటువంటి శుద్ధ తత్వం. ఏ తత్వం నుంచి సమస్త లోకాలు ఆవిర్భవించాయో ఆ తత్వం, ఆ తత్వానికి బ్రహ్మతత్వం అని పేరు. ఆ బ్రహ్మతత్వం గణేశుడే. ఆ బ్రహ్మతత్వ జ్ఞానాన్ని మనకు ప్రసాదించగలిగినటువంటి దేవతామూర్తి గణేశుడే. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. కనుక బ్రహ్మజ్ఞాన ప్రకాశక మోహాసురస్య హంతాయం, పూర్వం మనం చెప్పుకున్నాం మాత్సర్యహంత, మదహంత, ఆ పైన మోహహంత. ప్రపంచంలో మోహం అనేక రకాలుగా ఉంటుంది. శరీరం మీద మోహం, మనం సంపాదించినటువంటి సంపదల మీద మోహం, పుత్రుల మీద మోహం, భార్య మీద మోహం, లోకంలో నాది అనేటువంటి ప్రతి వస్తువు మీద కూడా మోహం, నేను మీద కూడా మోహం. ఈ మోహాల వల్ల మనం ఏ నిజాన్ని తెలుసుకోవాలో, ఏ సత్యాన్ని మనం చేరుకోవాలో, ఆ సత్యం నుంచి ఎంతో దూరానికి వెళ్ళిపోతున్నాం. ఆ మోహం మనలోంచి తొలగాలి అంటే ఆఖువాహనునిగా, మూషక వాహనునిగా మనం గణేశుని మనం సమర్చించుకోవాలి. ఆ మూషక వాహనుడు మహోదరుడు అనేటువంటి పేరుతోటి అర్చింపబడాలి. ఇది భాద్రపద మాసంలో ఈ భావాన్ని మనం మనసులో పెట్టుకుని స్తుతి చేసుకోదగినటువంటి సందర్భం ఇది. భాద్రపద మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులు భాద్రపద మాసంలో కృష్ణపక్షం గడిచిన రోజుతోటి శుక్లపక్షం పూర్తయిపోయింది. కృష్ణపక్షంలో మనకు పాడ్యమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆదివారం, ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి. తిథి ప్రతిపత్ లేదా పాడ్యమి, అగ్నిపాసనానికి అనుకూలమైనటువంటి రోజు ఇది. అగ్నిదేవతా సంబంధమైన సమర్చనలన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకు సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి, ఇది ఒక విషయం. అలాగే పాడ్యం ఇది, మనం పూర్వం చెప్పుకున్నటువంటి విధంగా గడిచిన రోజు మధ్యాహ్నం నుంచి ప్రతిపత్తు తిథి ప్రారంభమవుతున్నది కనుక మహాలయపక్షం అనేటువంటిది. మహాలయపక్షంలో
తెలుసుకోవలసిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. పితృదేవతా సమర్చనం, శ్రాద్ధకృత్య నిర్వహణ అనేటువంటి దాన్ని మనం చేస్తాం. అయితే ఇక్కడ శ్రాద్ధకృత్య నిర్వహణలో మన మాతాపితరుల యొక్క అంటే జీవత్పితరులకు ఇది నిర్వహించవలసిన అవసరం లేనటువంటి విషయం. ఎవరి యొక్క మాతాపితరులు లేరో వారికి శ్రద్ధతోటి నిర్వహించేటువంటి కృత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రాద్ధ కృత్యాల్లో మనం ఈ మహాలయ పక్షంలో వారి వారి మృతతిథులలో మనం ఈ శ్రాద్ధ కృత్యాలను నిర్వహించడం అనేది శ్రేయోదాయకమైనటువంటి విషయం. వారికి ఉత్తరగతులను కల్పించడమే కాదు, మనకు కూడా సర్వ విధములైనటువంటి శ్రేయస్సులను అనుగ్రహించేటువంటివి అన్నమాట ఇవి. అదేవిధంగా మన వంశవృద్ధికి కూడా ఇది హేతుభూతం అవుతుంది. కనుక ఈ మహాలయ పక్షంలో శ్రాద్ధకృత్య నిర్వహణ అనేది ఎంతో శ్రేయస్కరమైనటువంటి విషయం. దీన్ని ఒక బాధ్యతగా నిర్వహించాలన్నమాట. కనుక ఈ మహాలయం ప్రారంభమయ్యేటువంటి రోజు ఈ ప్రతిపత్తిది అన్నమాట. అదేవిధంగా ఆదివారం కనుక సూర్యోపాసనం చేసుకోవచ్చు, సూర్య సంబంధమైనటువంటి అరుణపారాయణం చేసుకోవచ్చు, సూర్య స్తోత్రాలని పఠించుకోవచ్చు, సూర్య కవచాన్ని పఠించుకోవచ్చు, సూర్యమంత్ర జపాన్ని చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.